అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ బృందాన్ని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు లీగల్ సెల్ ప్రతినిధులు ఉమాపతి, సత్యనారాయణ రెడ్డి తాడిపత్రిలో సిట్ దర్యాప్తు బృందాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. పెద్దారెడ్డి ఇంట్లో దౌర్జన్యం చేసిన పోలీసులపైన విచారణ జరపాలని సిట్ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్పీ అమిత్ భర్దర్, ఏఎస్పీ రామకృష్ణ చౌదరిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాడిపత్రిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు, ఆయన వెహికల్లో కూర్చుంటే వెనక ఏదో బీహార్లో తిరువాదులు పోతే 200 మంది 300 మంది వెనక బైకుల్లో పోతారే కేకులు వేసుకంట. పోలింగ్ రోజున దాదాపు 100-150 బైకుల్లో 300 మంది సైరో వ్యవహారం రోడ్లలో పోలింగ్ బూతుల్లోకి పోయి చేస్తా అంటే అది గమనించిన పోలీసులు కానీ ఇక్కడ ఎన్నికల అధికారులు కానీ చర్య తీసుకోలేదు. 13వ తారీఖున ఆ రోజు చర్య తీసుకుంటే ఈరోజు తాడిపత్రిలో ఈ సంఘటనలు జరిగేవే అని చెప్పని మేము ఈరోజు సిట్ అధికారి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఈ వినతి పత్రం ఏమంటే, మీరు ఫేర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే మా ఎమ్మెల్యే అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపైన దాడి చేసి సీసీ ఫుటేజులు, ఫర్నిచరు మొత్తం విచక్షణంగా పగలగొట్టారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పని మనుషులు కానీ వంట మనుషులను కానీ దారుణంగా కొట్టారు. అత్యంత దారుణంగా మహిళలను కానీ ఎవరినన్నా కానీ ఎక్కడ కూడా ఇది ఈ దారుణం జరిగిండదు. మొట్టమొదటిసారిగా తాడిపత్రి పట్టణంలో జరిగింటుంది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అలాగే ఏఎస్పీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపైన ఈ దాడులు వెనక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వాళ్ళ కుమారు లోకేశు, ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అరెస్ట్ ఉందని చెప్పి మేము భావిస్తున్నాము.